ఏదైనా దందా చేస్తే ఒక్కళ్ళమే ఉంటే లాభాలన్నీ మనకే వస్తాయి, అదే పొత్తు పెట్టుకుంటే ఎందరుంటే అన్ని పాళ్ళు పంచాల్సిందే. అంటే ఎవరు ఎంత పెట్టుబడి పెడుతున్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా పంచుకుంటారు అనుకోండి, అది ఏరే ముచ్చట. అచ్చం రాజకీయాలు చూతా అట్లనే, ఒక్క పార్టీయే సింగిల్గా పోయిందనుకోండి అన్ని సీట్లలో పోటీ చేస్తుంది, అదే ఇంకో పార్టీతో కలిస్తే వాళ్ళ బలం బలగం చూసి ఇన్నని టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మొన్ననే కారు ఏనుగు ఒక్కటాయే, మరి సీట్లు సుతా పంచుకోవాలి కదా. కారు ఎక్కిన ఏనుగుకు 2 టికెట్లు ఇచ్చిండు కేసీఆర్ సారు, ఒకటి నాగర్ కర్నూలు, రెండోది హైదరాబాదు. కడమ 15 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కు బిఎస్పి హిమ్మత్ ఇవ్వాలన్నట్టు రెండు పార్టీల నడుమ చర్చల మీద చర్చలు చేసినాక ఈ సీట్లు ఫైనల్ అయినాయి. అయితే అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయిన ప్రవీణ్ కుమార్ సారు నాగర్ కర్నూలుకి వెళ్లి పార్లమెంట్ కు పోవాలని కాయిష పడుతుండట. ఇది మంచిగానే ఉన్నది గానీ హైదరాబాద్ సీట్ తీసుకున్నడే గమ్మతి. అవమల్లా అది అసద్భాయ్ అడ్డా, మజ్లీస్ కు సార్ సపోర్ట్ ఉంటది, ఇద్దరు జిగరి దోస్తులు. గులాబీ లీడర్ కు టికెట్ ఇచ్చినా ఎవరు వచ్చి ప్రచారం చేయరు గెలిపియాలని అడిగారు. గంత పతారగల్ల సీటును ప్రవీణ్ సార్ వాళ్ళకి ఇస్తే ఈడికే సంబరపడుతున్నారు. ఆదిలాబాద్ సీటు కూడా అడిగిండ్రు గాని లేలే ఆడ మాకు బలం ఉంది ఇయ్యమని ఆత్రం సక్కుసారు నిలబెట్టింది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎలక్షన్ లో పొట్టు పొట్టు తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళ కండు వాళ్ళు ఒకళ్ళు మెడలేసుకుని మాకే ఓటేయాలని ప్రచారం చేస్తారన్నట్టు. అప్పుడు ఒంటరిగా ఓట్లాడితే ఒక్క సీటు కూడా రాక అసెంబ్లీకి పోలేని ఏనుగు ఇప్పుడు మైలేజ్ ఇస్తలేని కార్ మీదెక్కి పార్లమెంట్ దాకా పోతుందంటరా.